జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలరు. అందరికీ నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం అడుగు పెడుతోంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేను జర్నలిస్ట్గా ఒక 5 దశాబ్దాలు చూశాను. ముఖ్యంగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత నేను ఒక ఆల్మోస్ట్ గత 10-15 సంవత్సరాలుగా 2000 సంవత్సరం నుంచి చూస్తున్నాను. నేను కొన్ని ఛానల్లో పనిచేశాను. చాలా వరకు ఛానళ్ళు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 1 సంవత్సరాలుగా కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమని ఏదో 2 ముగ్గురు పొలిటీషియన్స్ని పిలిచి డిబేట్లు పెట్టేసి ఏది వ్యాపారానికి ఎక్కువ అనుకూలంగా ఉందో అటువంటి సబ్జెక్ట్స్ మీద మాత్రమే డిస్కస్ చేసి ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఏ ఛానల్ చూసినా ఇదేనా, ఇంకేముంది, ఇంతకన్నా ఏమైనా ఆలోచించడానికి ఏమైనా ఉందా, మనకు ఒక ఆలోచన కలిగించేది ఏదైనా ఉందా అని అనుకునేవాడు. అలాంటి సమయంలో ఒక ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ ఏం చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. మనం మన కోసమే జీవిస్తున్నామా, సమాజం కోసం జీవిస్తున్నామా, సమాజం కోసం కూడా ఎందుకు జీవించాలి, అసలు సమాజానికి నాకు సంబంధం ఏంటి, నా వరకు నేను ఎందుకు జీవించకూడదు, నేను హాయిగా సంపాదించుకుని నేను మంచి ఆస్తులు సంపాదించుకుని జీవించవచ్చు కదా, కానీ మన వెనకడతనం స్వాతంత్రం రావడానికి ముందు అలా ఆలోచించాలి. ఎలా ఆలోచించారు అది ఇవాళ ఈ ఛానల్ చెప్తుంది. నేషనలిస్ట్ హబ్ ఛానల్ మొదటిసారిగా మన ఆలోచన ఎలా ఉండాలి, జాతీయ భావాలు ఎలా ఉండాలి. జాతీయ భావం అంటే దేశం, సమాజం, దీని గురించి ఎలా ఆలోచించాలి, ఏ అంశం మీద మనం ఎలా ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గురించి దేశం గురించి ఆలోచించేటువంటి బాధ్యత గల పౌరులం అవుతాం, అలాంటి ఒక మార్గదర్శనాన్ని ఇస్తుంది నేషనలిస్ట్ హబ్. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఛానల్ ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఒక కాంక్లేవ్ జరుగుతుంది. ఈ కాంక్లేవ్కి నేను తప్పకుండా హాజరవుతాను. మీరు కూడా వస్తారు కదా, ప్లీజ్ తప్పకుండా రండి. మంచి ఆలోచనల్ని అందరం కలిసి పంచుకుందాం. ధన్యవాదాలు. నేషనలిస్ట్ హబ్ కాంక్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.